హాయ్ ఫర్ అందర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారండి సో అవి అందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఓన్లీ అది వాకిన్ ఇంటర్వ్యూ ఆ యొక్క ఇంటర్వ్యూకు మీ యొక్క సర్టిఫికేట్లతో మీరు హాజరైనట్లయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం అనేది ఇస్తారనమాట సో ఇక వాటితో పాటుగా మనకి పిఎంఓఏ అంటే పారామెడికల్ ఆప్తమాలకి ఎక్స్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మనం చాలా జిల్లాల్లో అప్డేట్స్ అయితే చెప్పాము లేటెస్ట్గా మనకి మరొక జిల్లాలో యొక్క పిఎంవైఏ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో అది కూడా అయితే మన యొక్క వీడియోలు అయితే తెలుసుకుందాం ఇక ఒక జిల్లాలో మనకి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము సాగరమిత్ర నోటిఫికేషన్ అంటే మత్స్య శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి సో ఇప్పుడు మరో జిల్లా నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో మరి పదమూడు జిల్లాల్లో యొక్క నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అవుతాయా లేదనేది మనము ఆల్రెడీ ఇప్పుడు రెండు జిల్లాల్లో రిలీజ్ అయ్యి కాబట్టి ఇంకా పదకొండు జిల్లాల్లో ఈ యొక్క మత్స్యశాఖ అంటే మనకి సాగరమిత్ర నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదంటే మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి సో చూద్దాం మరి ఎందుకంటే ఇప్పుడైతే మనకి కృష్ణా జిల్లాలో రిలీజ్ అయింది మరియు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక జిల్లాలో అయితే రిలీజ్ అయింది సో అలా మనం మిగిలిన జిల్లాలో రిలీజ్ అవుతాయా లేదనేది క్లారిటీగా చెప్పలేం బట్ ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి చూసాం కదా సో ఫస్ట్ ఒక జిల్లాలో రిలీజ్ అయిన తర్వాత తర్వాత అన్ని జిల్లాలో రిలీజ్ అవుతూ వచ్చాయి ఆ విధంగా ఏమైనా అవుతుందేమో చూద్దాం మరి సో అలా ఏదైనా అప్డేట్ రాదని మనం అయితే అప్డేట్ చేస్తాము ఇక వాటితో పాటుగా మనకి మన ఛానల్లో అప్డేట్ చేసినట్టుగానే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ లిస్టు మరియు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క అప్డేషన్స్ అయితే రావడం జరిగింది ఇక వాటితో పాటుగా మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఆ డీటెయిల్స్ను మనం ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం ఇక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఇంట్రెస్టెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు మన వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మే సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ అప్డేట్ చూస్తే మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి చూసుకుంటే డిఎంఎన్ హెచ్కో నెల్లూరు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ అనేది ఇచ్చారు సో ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్ వస్తుంది సో ఇక్కడైతే మనకి ముప్పై ఏడో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫైల్ కూడా అయితే ఇచ్చారు సో నేను పీడిఎఫ్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసి చూడట్లేదు సో ఎందుకంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు సో మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అయితే ఉండొచ్చు సో అందుకోసం అనేసి నేను మళ్ళీ అదైతే ఓపెన్ చేయట్లేదు సో సెలక్షన్ లిస్ట్ రాగానే మనమైతే మరొకసారి అప్డేట్ అయితే ఇస్తాము ఒకవేళ ఇందులో నేమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ పీడిఎఫ్ ఫైల్లో ఒకవేళ మీ యొక్క నేమ్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా టైపింగ్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాగే ఇంకా ఏవైనా మీ యొక్క మార్క్స్ కానీ ఏవైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీ మీరు ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉన్నా సరే రిమార్క్స్లు ఏవైనా మెన్షన్ చేసినా వెళ్ళి సబ్మిట్ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి యొక్క మెడికల్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన అప్డేట్ అండి తర్వాత మనకి విశాఖపట్నం జిల్లా నుంచి ఇక్కడ చూసుకుంటే ప్రొవిజన్ లిస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ యూపీఎస్సీఎస్ అని ఇచ్చారు అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి సంబంధించి యొక్క ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అండి సో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సో ఈ యొక్క అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ముప్పై అయితే టైం అయితే ఇచ్చారు సో ఇక్కడైతే నేను ఇది డౌన్లోడ్ చేయట్లేదు సో ఒకసారి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడం అయితే అంటే మీ యొక్క నేమ్స్ అనేది ఉన్నాయా లేదని అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా పత్రికా ప్రకటన కూడా ఏమైనా ఇచ్చారనేది చెక్ చేసుకోండి సో ఇదైతే ఓన్లీ మనకి ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్గా అయితే ఇవ్వడం జరిగింది సారీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్గా అయితే ఇవ్వడం జరిగింది సో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉండొచ్చు తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా ఉండొచ్చు సో ఇవి కూడా రావగా అవి కూడా రాగానే మనం అయితే అప్డేట్ అయితే చేస్తాము తర్వాత మనకి కృష్ణా జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో మనకి ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అనే కాంట్రాక్ట్ బేసిస్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండర్ ఎన్హెచ్ఎం సారీ ఎన్ యూహెచ్ఎం కృష్ణా డిస్టిక్ అయితే ఇచ్చారు సో ఇది మనకి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మనకి ముప్పై తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే టైం అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పీడిఎఫ్ లింక్ అయితే ఉంది సో మీరు అదైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి ఇక వాటితో పాటుగా మనకి మరో అప్డేట్ చూసుకుంటే ఆబ్జెక్షన్స్ కాల్డ్ ఫర్ ప్రొవిజన్ లిస్ట్ అండర్ హెచ్ఎం పోస్ట్ ఇఫ్ఎన్ ఆబ్జెక్షన్స్ ఇన్ యువర్ అప్లికేషన్ ఆబ్జెక్షన్స్ సబ్మిట్ ఓవర్ డిఎంఎండ్ హెచ్ఓ కృష్ణ మచిలీపట్నం ఆన్ఆర్ బిఫోర్ వన్ వన్ టూ జీరో టూ వన్ అని ఇవ్వాల్సింది టూ జీరో అని చెప్పారు సో బై ఫోర్ పిఎం అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ యొక్క మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు సో ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ వాటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఐ మీన్ ఒకవేళ టైపింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్లు ఏవైనా ఇవ్వాల్సిన ఉన్నా కానీ వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు సబ్మిట్ అయినా చేసుకోవచ్చు ఇది ఒకటి ఇక తర్వాత ఇదే మనకి కృష్ణా జిల్లాలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ ఆఫీసర్ అండర్ ఎన్హెచ్ఎం కృష్ణా డిస్టిక్ అని అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెడికల్ ఆఫీసర్ డిస్టిక్ హాస్పిటల్ స్ట్రెంతనింగ్ అలాగే మెడికల్ ఆఫీసర్ ఎంహెచ్ సో మెడికల్ ఆఫీసర్ ఎన్ఆర్సీ స్పెషలిస్ట్ ఏఎంఓ సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ముప్పై తేదీ నుంచి రెండవ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే సరే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి తర్వాత చూసుకుంటే మనకి ఇదే కృష్ణా జిల్లాలో మనకి సెలెక్టెడ్ క్యాండి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి సో ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండర్ ద ఎన్హెచ్ఎం పోస్ట్ షుడ్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ మచిలీపట్నం ఆన్ఆర్ బిఫోర్ థర్టీ వన్ టువెల్ టూ జీరో టూ జీరో బై లెవెన్ ఏఎం వితౌట్ ఫెయిల్ అనేది ఇచ్చారు ముప్పై ఒకటి తేదీ వీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది సో అది కూడా ఎక్కడ అంటే డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ కృష్ణ మచిలీపట్నం ఫర్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు డెంటల్ టెక్నిషియన్ ఫీల్డ్ వర్కరు అలాగే హాస్పిటల్ అటెండెంట్ ఎల్టీఎన్సీడీ ఎల్టీఆర్బీఎస్కే ఫిజికోథెరపిస్ట్ ఆర్బీఎస్కే ఆర్డియాలజిస్ట్ అండర్ ఆర్బీఎస్కే సో ఈ విధంగా ఇక్కడైతే ఇచ్చారు స్టాఫ్ నర్సు అలాగే శానిటరీ వర్కర్స్ సో సోషల్ వర్కర్స్ మెడికల్ ఆఫీసర్స్ సోషల్ వర్కర్ ఆర్బీఎస్కే సో మూడో తేదీ నుంచి రెండో తేదీ వరకు అయితే ఇచ్చారు కానీ బట్ మనకి థర్టీ ఫస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట సో వీళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి సో ఇవి మనకి ఈ యొక్క కృష్ణా నుంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఫైనల్గా తర్వాత చూస్తే మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా మనకి ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇది శ్రీకాకుళం జిల్లాలో మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ పిఎంఓఏ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అనేది ఇచ్చారు సో ఇది మనకి డిఎంఎండ్ హెచ్ఓ శ్రీకాకుళం సో ఇదైతే మనకి ఇక్కడ ముప్పై తేదీ నుంచి ఆరో తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో అప్లికేషన్ ఎన్ డేట్ వచ్చేసి ఆరో తేదీ రెండు వేల ఇరవై ఒకటి వరకు అయితే టైం అవుతుంది ఒకటి సో ఇక ఇది మనకి ఇక ఇందులోనే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎన్హెచ్ఎం రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు డిఎంఎండ్ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ సో ఇక్కడ చూసుకుంటే స్పెషలిస్ట్ ఏమో అలాగే స్పెషలిస్ట్ ఏమో ఫిజికాట్రిస్ట్ సిఏఎస్ అలాగే ఫిజిక్యా థెరపిస్టు ఫిజికాలజిస్టు డైటీషియన్ స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నిషియన్ సోషల్ వర్కర్ డేటా ఇంటర్ప్రిటర్ వీటన్నిటికి సంబంధించి ఇక్కడైతే మనకి ఈ యొక్క ఫైనల్ మెట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడైతే ఇచ్చారు చూసుకోండి సో ఈ యొక్క నేమ్స్ అనేది మీ యొక్క నేమ్స్ అనేది ఉంటే మాత్రం సో ఫర్దర్గా ఏవైనా రిమార్క్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెక్ చేసుకొని ఒకసారి డౌట్ ఉంటే డిఎం ఇండియా కనుక్కోండి సో ఇక తర్వాత ఇదే మనకి ఇక్కడ ఈ యొక్క డి పిఎంఓఏ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కదా వీటికి సంబంధించి మనకి మామూలుగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే సో ఇక్కడ మనకి ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు సో ఇది డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఇంజనీరింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ పారామెడికల్ ఆప్తామల్కి అసిస్టెంట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మాసి స్క్రీనింగ్ ఫర్ వన్ ఇయర్ డెలిగేషన్ టు డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఇష్యూయింగ్ ఆర్డర్ ఆఫ్ కంపిటీషన్ యాజ్ పర్ స్కెడ్యూల్ ఆర్డర్ ఇష్యూడ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి పదహైదు వేలు అయితే శాలరీగా ఉంటుంది మీకు ఒకటి పన్నెండు వందల ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు కానీ మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇక్కడ కొంచెం తప్పుగా అయితే ఇవ్వడం జరిగింది సో అందుకోసమని మనకి స్టార్టింగ్లోనే చెప్పాను ఆరో తేదీ వరకు అయితే టైం అయితే ఉంది సో ఇక్కడ ద క్వాలిఫికేషన్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారో చూసుకోండి అండ్ ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా అంటే ఆప్ కోర్స్ సంస్థ ద్వారా మిమ్మల్ని అయితే నియమించడం జరుగుతుంది ద క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఎంఓఏ ఈజ్ యాజ్ ఫాలో అని అయితే ఇచ్చారు ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ బైపీసీ యాజ్ ఏ బేసిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విత్ పారామెడికల్ ఆప్త అసిస్టెంట్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బీఎస్సీ ఆప్తమెట్రిక్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిప్లొమా ఇన్ ఆప్తోమెట్రిక్ టెక్నీషియన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిప్లొమా ఇన్ ఆప్తమెట్రీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద క్యాండిడేట్స్ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అనేది ఇచ్చారు ఇక ఏజ్ విషయానికి వస్తే పది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ బీసీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఇక ఇది ఇక ఇక్కడ చూసుకుంటే డేట్లు మనకి డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై నాలుగు అనేది ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చేసి రెండవ తేదీనైతే ఇచ్చారు అప్లికేషన్ సబ్మిషన్ సో స్క్రీన్ ఆఫ్ అప్లికేషన్ ఎయిట్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ పన్నెండు అలాగే అప్రూవల్ ఆఫ్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ పదహారు ఇష్యూంగ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎయిటీన్ వన్ టూ జీరో టూ వన్ అని అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనకి ఆరో తేదీ అయితే లాస్ట్ డేట్కి అయితే ఇచ్చారు నోటిఫికేషన్ అయితే మనకి ఈ రోజు నుంచి ఐ మీన్ అప్లై చేసుకోవడానికి అయితే ఉంది సో ఇది ఇక తర్వాత చూస్తే సో ఇక్కడ ఇంకా కింద అప్లికేషన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ సో ఇక్కడ మీరు ఏ పోషికప్లస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఇది ఆఫీస్ వాళ్ళే యూజ్ చేస్తారు ఫిల్ చేస్తారు ఇక్కడ మీ యొక్క నేమ్స్ ఇవన్నీ ఇంకా ఆజ్ యూజువల్ మీకు తెలిసి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది సో ఫైనల్గా ఇక్కడ మీ యొక్క నేమ్ మరియు సిగ్నేచర్ అనేది చేసి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక ఇది మనకైతే శ్రీకాకుళం జిల్లా నుంచి పీఎం ఉద్యోగాల సమస్య వచ్చిన అప్డేటు సో నెక్స్ట్ వచ్చేసి మనకి విశాఖపట్నం జిల్లా నుంచి సాగర్ మిత్ర నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ విడుదలవడం జరిగింది సో ఆల్రెడీ ఇది మనకి కృష్ణా జిల్లాలో అయితే రిలీజ్ అయింది సో ఇప్పుడైతే మనకి ఇది సెకండ్ జిల్లా అనమాట ఈ యొక్క పిఎంవే పిఎంఎంఎస్వై నోటిఫికేషన్ అనమాట ఇది అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి మత్స్యసాగర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి సో ఇక్కడ మనకి మిత్ర నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇరవై తొమ్మిది తేదీ నుంచి మనకి ఇది రావడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషనరీ ఫిషరీస్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి ఐ విష్ టు ఇన్ఫార్మ్ టు ద దట్ ఇన్ ద రెఫరెన్స్ ఫోర్త్ సిటీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టాండర్డ్ ఫార్టీ త్రీ ఫోర్స్ నలభై మూడు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఫర్ ఇంప్లిషన్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద సంపద యోజన పిఎంఎం వైఎస్వై అండర్ ద స్కీమ్ బ్లూ రివల్యూషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీసెస్ డ్యూరింగ్ ద ఎఫ్ఐ టూ జీరో టూ జీరో టూ టూ అండ్ ఇన్స్ట్రక్షన్ టు రిక్యూట్ ద సాగర్ మిత్ర ఫర్ ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ మెరీనా యాక్టివిటీస్ ఇన్ ద కోస్టల్ డిస్టిక్స్ అక్రాస్ ద స్టేట్ అని ఇచ్చారు సో ఇది మనకి ఫార్టీ త్రీ మిత్ర ఫర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సో ఇక్కడ మనకి ఇన్ వీఆ్ ఆఫ్ ద అబౌవ్ ఐ రిక్వెస్ట్ ద డిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విశాఖపట్నం టు కైండ్లీ పబ్లిష్ ద ఇన్క్లూజడ్ అప్లికేషన్ అండ్ చెక్ లిస్ట్ ఇన్ హెచ్డిపి విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ డ్యూ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ సో ఇక్కడైతే మనకు చూసుకుంటే మత్స్యశాఖ విశాఖపట్నం జిల్లా సాగరమిత్ర ఉద్యోగ ప్రకటన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టర్ పద్ధతిపై రోషర్ ప్రాతిపదికన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా నలభై మూడు మంది సాగర మిత్రుల నియామకం కొరకు ఫిషరీస్లో పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ మరీస్ బయాలజీ జువాలజీ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి జీతం నెలకు పనితీరు ప్రోత్సాహం రూపంలో పదివేలు పనితీరు ఆధారంగా ఆధారంగా ప్రోత్సాహం నెలకు ఐదు వేలు వరకు ఇచ్చుటకు అవకాశం కలదు నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరములకు మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు విశాఖపట్నం వారి కార్యాలయము ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం పనివేలల్లో కానీ లేదా వెబ్సైట్ నుండి కానీ పొందవచ్చు దరఖాస్తుల్లో స్వయంగా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ దాఖలు చేయడానికి చివరి తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల వరకు తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడడం అనేది సో ఇది మనకి పదహారవ తేదీ వరకు అయితే టైం ఉన్నట్టుంది ఇదే అప్లికేషన్ అండి ఇక్కడ సో మీ యొక్క నేమ్ మీ ఫాదర్ నేమ్ ఇదంతా ఫిల్ చేసి మీరైతే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఏమేమి సబ్మిట్ చేయాలనేది కూడా అయితే ఇక్కడ క్లియర్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకోండి సో ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకి లేటెస్ట్గా విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి సో ఆల్రెడీ కృష్ణా జిల్లాలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో కూడా చేశాము సో ఇప్పుడు మనకి విశాఖపట్నం జిల్లాలో యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది సో చూద్దాం మరి మరి మిగిలిన జిల్లాలో కూడా యొక్క నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారనేది సో సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వాకి ద్వారా ఉద్యోగాలు భర్తీ అని అయితే చెప్పాం కదా సో అది వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో మనకి ఆ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఒకసారి చూద్దాం సో చిత్తూరు జిల్లా నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది అండి ద్వారా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎస్వీఆర్ఆర్ జిఓటీ అనమాట సో జనరల్ హాస్పిటల్ తిరుపతి సో ఇది ఒకసారి చూద్దాం సో వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎక్కువ యొక్క ఉద్యోగాలు పడుతుంది సో ఇట్ ఈస్ ప్రపోజల్ టు ఫిల్అప్ ద పోస్ట్ ఆఫ్ రిసర్చ్ సైంటిస్ట్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ రీసెర్చ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నిషన్ అండ్ డేటా అండ్ ఆపరేటర్స్ అన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వర్క్ విఆర్ డిఎల్ ల్యాబ్ ఆఫ్ ఎస్విఎంసీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి స్విమ్స్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ వాకింగ్ ఇంటర్వ్యూ థర్టీ వన్ టువల్వ్ టూ జీరో టూ జీరో టూ అట్ టెన్ ఏఎం ఇన్ ద దాంబర్స్ ఆఫ్ సూపరిండెంట్ ఎస్విఆర్ఆర్ జిజిఎస్ తిరుపతి విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ వన్ సెట్ జిరాక్స్ కాపీస్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ చిత్తూరు డాట్ ఏపీ డాట్ డా జిఓ అలాగే డబ్ల్యూ డబ్ల్యూ సిటీపీటీ డాట్ ఈడియూ డాట్ అనమాట సో ఇక్కడైతే మనకి రీసెర్చ్ సైస్ సైంటిస్ట్ మెడికల్ మూడు అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్ మూడు రీసెర్చ్ అసిస్టెంట్ ఆరు ల్యాబ్ టెక్నీషియన్ పదహైదు డేటా అండ్ లాబరేటర్ తొమ్మిది ఇవైతే మీరు ఆరు నెలలు అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి సో అదైతే క్లారిటీగా అయితే చెప్పారు సో ఆ తర్వాత మిమ్మల్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు లేదా తీసేయచ్చు అనమాట ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎంఎస్ డిఎన్బి విత్ ఫైవ్ ఇయర్స్ ఆర్ఎండి టెక్నికింగ్ టెక్నికింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మెడికల్ సబ్జెక్ట్స్ విత్ సిక్స్ ఇయర్స్ ఆర్ఎండి టెక్నిషియన్ సారీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిక్వైర్డ్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ ఈక్వల్ అండ్ డిగ్రీ ఫ్రమ్ ఇయర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎయిటీ ఎయిట్స్ ఆర్ అండి టీచర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ బీడీఎస్ అనేది ఇచ్చారు సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇదంతా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రీసెర్చ్ సైంటిస్ట్ నాన్ మెడికల్కి అయితే ఇది సో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ రిలేటెడ్ సబ్జెక్ట్ టు ఈక్వల్ అండ్ డిగ్రీ ఫ్రమ్ ఇయర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఈ విధంగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడెట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకొని వాకి ఇంటర్వ్యూ అయితే ఈ రోజు అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాడిడెట్స్ అయితే వెళ్ళి హాజరవ్వండి సో ఇవి మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్డేట్స్ అన్ని సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అని చేసుకుని చేసుకోండి పక్కన ఉన్న బెల్కినైతే యాక్టెట్లు ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్